అందరికీ నమస్కారం. ఇవాళ చాలా శుభదినం. మీ ప్రియమైన కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మరి యొక్క సరికొత్త ప్రొడక్ట్ని ఇవాళ ఆవిష్కరించడానికి మన ముందు యువకులు ప్రజ్ఞాశాలి ప్రతిభాశాలి అయినటువంటి మన గ్రూప్ వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ గారికి మీ తరఫున మా తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మన కంపెనీ ఎండి శ్రీ సమీర్ గోయల్ గారు, మన బిజినెస్ హెడ్ శంకర్ సుబ్రహ్మణ్యం గారు, మనకు కొత్తగా వచ్చినటువంటి పాత మనకు గ్రూప్ మెంబరు మరలా తిరిగి ప్రవేశించినటువంటి దేవర రఘు దేవరకొండ గారికి, అదేవిధంగా మనందరికీ సుపరిపుత్రులు కాళిదాస్ ప్రమాణిక్ గారికి, మనందరికీ అడిగినంతనే ఏ గ్రేడ్ కావాలన్నటువంటి ఇచ్చేటువంటి మన అమీర్ అలీ గారికి, అన్నిటికంటే మించి మనందరికీ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్లు ఎక్కువ వేయకుండా క్రెడిట్ నోట్లు ఇచ్చేటువంటి సిఎఫ్ఓ మేడం గారికి, అదేవిధంగా ప్రతిభావంతుల్ని గుర్తించి వాళ్ళందరినీ మన కంపెనీ వైపు తీసుకొచ్చేటువంటి ప్రసన్నదరావు గారికి, మా రిటైల్ బిజినెస్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మా అరుణ్ గారికి, మీ అందరికీ మనందరికీ ఆత్మీయుడైనటువంటి మన సత్యనారాయణ గారికి అందరికి తరఫున ఆహ్వానం మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ అనేటువంటి చిన్న మొక్కని మహావృక్షంగా చేసినటువంటి ఘనత ఈ రెండు తెలుగు రాష్ట్ర రైతాంగానికి దక్కుతుంది. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దేశంలో ఏ కంపెనీకి లేనటువంటి పట్టాన్ని మన తెలుగు రైతులు కోరమండల్ ఇంటర్నేషనల్ వారికి 64% మార్కెట్ షేర్ రూపంలో మనకిచ్చారంటే ఇది వారి కృషి. వారికి ఎన్ని సత్కారాలు చేసినా వారి రుణాన్ని మేము తీర్చుకోలేం. ముఖ్యంగా గత సంవత్సరం అందరం చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారంటే ఇంటి దగ్గర నుంచి పనిచేశారు, కానీ రైతు ఒక్క గంట కూడా నెరవకుండా భయపడకుండా పొలంలో పనిచేసి మనందరికీ అన్నం పెట్టినటువంటి రైతాంగానికి మీ అందరి తరఫున మరొక్కసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. వారి రుణాన్ని మనం ఎట్లనే ఎలాగే, అదేవిధంగా మరి కరోనా కష్టకాలంలో కూడా డీలర్లు చాలామంది చాలా ఇబ్బందులు నొచ్చుకొని తయారు చేసినటువంటి ప్రొడక్ట్ని సకాలంలో రైతులకు ఇచ్చినటువంటి మా డీలర్ మహాశయులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దీనికి తోడుగా మన బోత్ మార్క్ఫెడ్ వారు, అగ్రో ఇండస్ట్రీ వారు మన వెన్ను వెంట ఉండి రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రొడక్ట్ల కంటే ముందంజగా మన సత్యనారాయణ గారి సహకారంతో మనం వారికి అందజేయటం జరిగింది. వారిని మార్క్ఫెడ్ అగ్రోస్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మా సిబ్బంది మన గ్రోమోర్ సెంటర్లో సిబ్బంది వాళ్ళు కూడా కరోనా టైంలో కష్టపడి పనిచేసి సకాలంలో సరైనటువంటి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు. ప్రతి ఒక్క రైతులతో మమ్మైకమై పనిచేసినటువంటి ప్రతి మా సహోదరులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతున్నాం. మనం రైతంటే రాజన్నాం. మరి నేను ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. 50 సంవత్సరాల క్రితం ఒక రైతు అంటే సంఘంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది. ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా కేవలం 37 కోట్ల మంది. 37 కోట్ల మందికి అన్నం పెట్టినటువంటి స్థితి నుంచి ఇవాళ 135 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 308 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ మనం తినటమే కాకుండా పొరుగు దేశాలకు ఎగుమతి చేసే స్టేజ్కి వచ్చామంటే దానికి ముందుగా రైతులకి మనం చేతులెత్తి నమస్కరించాలి. రైతులతో పాటు రైతులకు సకాలంలో నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని అందజేయటంలో గణనీయమైనటువంటి కృషి జరిపినటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ యాజమాన్యానికి, ప్రత్యేకించి మురుగుప్ప గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి, మన రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తరఫున ప్రజల తరఫున వారికి కూడా మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సకాలంలోకినా చాలామంది రైతులు మాతో అంటుంటారు, కోరమండల్ ఇంటర్నేషనల్ వారు సకాలంలోకినా ఎరువులు ఇవ్వకపోతే ఎన్నో అవస్థలు గురైతే సార్ వీ నీడ్ ది గ్రూప్స్ బ్లెస్సింగ్స్ టు ది టు బోత్ ద స్టేట్స్ కంటిన్యూస్లీ బికాస్ అవర్ ఫార్మర్స్ ఆర్ ఇండెప్టెడ్ టు యూ ఫర్ సప్లయింగ్ ది క్వాలిటీ ఇన్పుట్స్ ఇన్ టైమ్ టు ది ఫార్మింగ్ అండ్ విచ్ ఎనేబుల్డ్ దెమ్ టు రీప్ ది బెటర్ హార్వెస్ట్. సో ఈ సందర్భంగా రైతుకు ఉన్నటువంటి ఇంత గణనీయమైనటువంటి అభివృద్ధి చెందిన
ఇవాళ మన అందరిలో మనలో కూర్చున్న ఏ రంగంలో ఉన్నా కూడా వ్యవసాయ రంగానికి వచ్చినాం, కానీ ఉద్యోగాల వైపే చూస్తున్నాం కాబట్టి మన బిడ్డల్ని మరలా వ్యవసాయం వైపు మళ్ళించడానికి మనకెవ్వరికీ ధైర్యం సరిపోవట్లేదు. ఒకవైపున ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, మరి ఒక వైపున రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు. రైతు యొక్క మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మన అందరి బుధస్కంధాల మీద చాలా బరువైనటువంటి బాధ్యత ఉంది. నేను గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మన డీలర్ల మీటింగ్లు పెట్టినా కూడా భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మన మీద చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది. ఆ దిశగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా తీసుకొచ్చి మార్కెట్ చేస్తున్నటువంటి మన కోరమండల్ సంస్థ మీ అందరికీ తెలుసు. సేంద్రీయ ఎరువులు అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మన రసాయనిక ఎరువుల్లో అనేటువంటివి బిర్యానీ లాంటివి, సేంద్రీయ ఎరువులు పెరుగన్నం లాంటిది. అచ్చం బిర్యానీ తింటే మన పొట్టలు ఏ విధంగా పాడవుతాయో ఇవాళ మనకేనా సేంద్రీయ ఎరువులు వేయకపోతే ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో రైతులకు మనందరం సహకరించాలి. ఎక్కడైతే ఎరువులు మితిమీరు వాడుతున్నారో అక్కడ ఎరువులను తగ్గించి వాడటం అనేటువంటిది, అదేవిధంగా నత్రజని భాస్వరం పొటాష్తో కాకుండా మిగిలిన ప్రొడక్ట్లను కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ దిశగా కోరమండల్ ఇంటర్నేషనల్ మీకు తెలుసు చాలా కార్యక్రమాలు చేపట్టాం, మన గ్రోమోర్ సెంటర్ల ద్వారానైతేనేమి, అదేవిధంగా మన అగ్రోనమిస్ట్ ఇదని ముందు ముందు మీ అందరి సహకారాన్ని వ్యవసాయాన్ని గిట్టుబాటు చేశానని. ఇవాళ మనలో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆ జాబ్ను వదిలేసి వ్యవసాయాన్ని చేపట్టినటువంటి ఉత్తమ రైతులు లాంటి మల్లికార్జున్ రెడ్డి గారు, అదేవిధంగా మంచి అభివృద్ధి అయినటువంటి రైతులు చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనందరం కూడా వ్యవసాయాన్ని గిట్టుబాటుకి తీసుకునేటువంటి దశలో వెళ్తుందని, కోరమండల్ ఇంటర్నేషనల్ ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా ముందు చక్కగా దాన్ని ఇది చేసి చేస్తారు కాబట్టి ఈ కొత్త ప్రోడక్ట్ను కూడా మీరందరూ ఆదరిస్తారని, మీరందరూ ఆ భగవంతుని దయతోటి రైతులందరూ కూడా వ్యవసాయంలో లాభాలు పొంది వారి మొహంలో చిరునవ్వు చూస్తామని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.